హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తపాలా శాఖ నుంచి పోస్టల్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్తో పాటు ఎంటీఎస్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది తెలంగాణ సర్కిల్ నుంచి విడుదల కావడం జరిగింది పోస్టింగ్ కూడా తెలంగాణలోనే ఉంటుంది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్ని ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అనకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి లేదంటే ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అనేది హై కాబోతోంది ఇంకా ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ అనేది ఇస్తున్నారు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు ఇంకా ఇందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు ఇతర ఏపీఎస్సీ టీఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ టాపిక్స్ యొక్క సబ్జెక్ట్స్ యొక్క కంప్లీట్ సిలబస్ కవరేజ్ని మీరు క్లాసెస్కి సంబంధించిన కవరేజ్ని మీరు పొందవచ్చు దానితో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఫోర్ అవర్స్ ఆఫ్ లైవ్ యూట్యూబ్ క్లాసెస్కి సంబంధించిన యూట్యూబ్ ఫెస్టివల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇంకా డైలీ టీ ట్వంటీ సిరీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అమెజాన్ ఫ్రీ వచ్చేస్తో పాటు వన్ మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ను యూస్ చేసి తీసుకోండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే తపాలా శాఖలో యాభై ఐదు పోస్టుల ఖాళీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ పోస్టులని స్పోర్ట్స్ కోట కింద భర్తీ చేయడానికి తపాలా శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ తపాలా సర్కిల్ తన పరిధిలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో యాభై ఐదు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి ఈ నెల పదహారవ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది స్పోర్ట్స్ కోట కింద ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు తెలంగాణ తపాలా సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు పోస్టల్ అసిస్టెంట్ విభాగంలో పదకొండు పోస్టులు ఉన్నాయి మొత్తం యాభై ఐదు పోస్టుల్లో ఇంకా ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో అసిస్టెంట్లకి సంబంధించి ఎనిమిది పోస్టులు పోస్ట్ మ్యాన్ పోస్టులకి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు మెయిల్ గార్డ్కి సంబంధించి ఒక పోస్టు ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి పది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తపాలా తెలంగాణ తపాలా సర్కిల్ పేర్కొంది దరఖాస్తుకు గడువు వచ్చేసి మనకి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీగా ఇక్కడైతే మెన్షన్ చేశారు అర్హతలు వయస్సు ఇతర వివరాలకి సంబంధించి టీఎస్ పోస్ట్స్ డాట్ ఇన్ స్లాష్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ చూడాలని చెప్పేసి సూచించడం జరిగింది సో ఈ నెల పదహారో తేదీన మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటా కింద పర్టికులర్ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద మీకు ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి సో దీనికి సంబంధించి ఈ నెల పదహారో తేదీన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు సో అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు టీఎస్ స్పోర్ట్స్ డాట్ ఇన్ స్లాష్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ అనేటువంటి సైట్లోనికి వస్తే మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ స్క్రోల్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మనకి నెల పదహారో తేదీన నోటిఫికేషన్ అయితే అప్డేట్ అవుతుంది సో ఈ పర్టికులర్ సైట్లోనే మీరు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీలోపు ఈ నెల పదహారో తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ స్పోర్ట్స్ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది సో సో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్